నిజంగా చాలా గర్వంగా చెప్పుకోగలను ఈ ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు గారిని ఆరాధించి అభిమానించి ఆయన ఆశయాల్ని ఆచరిస్తూ ఆయన స్ఫూర్తిని భావితరాలకి అందజేయాలని జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఇక్కడ ఉన్న అందరం కూడా అభినందించాల్సిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పని చేశారు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎవ్వరు చేయనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు గారి పేరును పెట్టడమే కాకుండా ఆయన అభిమానించిన ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను నెరవేరుస్తూ మన్యం ప్రజలకి ఈ రోజు విద్య వైద్యం అభివృద్ధి అన్నిటిలో హక్కుని కల్పించి ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టడమే కాకుండా అక్కడ మెడికల్ కాలేజ్ ని ఇంజనీరింగ్ కాలేజ్ ని తీసుకురావడమే కాకుండా మరి ఈ రోజు ఆయన ఆనవాళ్ళన్నీ కూడా ఒక మ్యూజియం లాగా 22 ఎకరాలలో అల్లూరి సీతారామరాజుకి సంబంధించిన పెద్ద మ్యూజియం ని కూడా కడుతున్నారన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మొన్ననే మే మరి ఆయన వర్ధంతి సందర్భంగా వైజాగ్ లో గౌరవనీయులైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర పర్యాటక మంత్రి అయిన నేను ఇద్దరం కూడా ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది అల్లూరి సీతారామరాజు గారికి అండ్ ఈ జూలై 4 ఆయన జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకోవడం మీ అందరికీ కూడా తెలుసు సో ఇదే నగరి నియోజకవర్గంలో ఇంతవరకు అల్లూరి సీతారామరాజు గారికి అంటారు ఎన్ని రోజులు బ్రతికామనేది కాదు ఎలా బ్రతికామనేది ముఖ్యం అని ఇలాంటి గొప్ప వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది ఆయన పుట్టిన ఈ విగ్రహావిషేక కర్ణకి ఎంతో దూరం నుంచి పిలవగానే 4వ తేదీ అన్న నియోజకవర్గం మన కోసం వచ్చిన మీ క్షత్రియ ముద్దుబిడ్డ మా సోదరుడు